గురుగారు ఇల్లు కడుతున్నప్పుడు అందంగా ఉండాలని చెప్పేసి గోడకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల కూడా మనుషుల మీద ప్రభావాలు పడతాయా, వాళ్ళ రిలేషన్ మీద కానీ? మనిషి మీద ప్రభావం ప్రతి విషయం చూపెడుతుంది, కలర్స్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఒక కలర్ చూసినప్పుడు మనకి ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి ఆ కలరే మనము ఇంట్లో వేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటాము. కానీ కలర్స్ గురించి మీకు తెలుసా, అదొక మాయా ప్రపంచం. ఆ కలర్స్ గురించి చాలామంది అనుకుంటారు ఈ కలర్ బాగుంది అని. అసలు మన కంటికి కనపడే కలర్ వేరు, అదే కలరు ఇంకొక జీవికి ఇంకొకలాగా కనపడుతుంది. మన కనుగుడ్ల నిర్మాణం ఇట్లా ఉంది కాబట్టి మనకి ఆకుపచ్చ రంగు అట్లా కనపడుతుంది. అదే ఒక గుర్రానికి దాని నిర్మాణ క్రమం వేరే ఉంది, దాని కనుగుడ్ల నిర్మాణ క్రమం, సో దానికి ఇంకొకలాగా కనపడుతుంది. అలాగే ఇంకొక దానికి ఇంకొకలాగా కనపడుతుంది. ఒక పాముకి ఆ కలర్ ఇంకొకలాగా కనపడుతుంది, అది అంత రేడియేషన్లో పోతుంది. ఇట్లా రకరకాల, అందుకే వాళ్ళ కలర్స్ గురించి అనగానే అదొక మాయా ప్రపంచం. మీకు తెలుసా, ఏదైనా ఒక వస్తువు ఎర్ర రంగులో ఉన్నది మీరు ఇష్టపడ్డారనుకోండి, యాక్చువల్గా అది ఎర్ర రంగులో లేదు, అది విసర్జించే రంగు ఎర్ర రంగులో ఉంటుంది, మనకు ఎరుపుగా కనపడుతుంది. అది విసర్జించే రంగు ఎరుపుగా ఉంటుంది, అది దాన్ని రిజెక్ట్ చేస్తుంది. మీరు వేసే రంగులో ఎరుపును అది రిజెక్ట్ చేస్తుంది కాబట్టి అది మనకు కనపడుతుంది. అలాగే అన్ని వస్తువులు కూడా, అందుకే అది ఒక మాయా ప్రపంచం. మనకి ఆహ్లాదంగా కనిపించేటట్టు ఏదున్నా సరే దాన్ని మనం స్వీకరించాలి, కానీ ఆ కలర్ అని అనుకోకూడదు. అలాగే ఒక వాతావరణం ఉంది, లేకపోతే ఒక టెంపరేచర్ ఉంది, ఈ అన్నీ కూడా మనకి మన బాడీ మీద లేకపోతే మన మనసు మీద వాటి ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటాయి. ఇదంతా ఎందుకు, మనకి బాగుండటం అంటే మనకి ఉత్సాహాన్ని నింపేటట్టుగా ఉండటం, మనకి మన ఇంటి సభ్యులతో ఉండేటటువంటి సంబంధాలు అఫెక్షనేట్గా ఉండటము, ఇది మనకు ముఖ్యం. దీనికి సంబంధించిన ఏదైనా దాన్ని మనం ఆహ్వానిస్తాము. సో కేవలము రంగుల విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. మనకి ఆహ్లాదంగా అనిపించి ఏ రంగు అయినా సరే మనం వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆహ్లాదంగా కనిపించే రంగు ఇంకొకరికి ఆహ్లాదకరం కాకపోవచ్చు. మనం ఒకరిమే ఆహ్లాదంగా ఉండి మన ఇంట్లో ఇంకొకరికి ఆ రంగు ఇష్టం లేకపోతే అయినప్పుడు ఆ రంగు వేసుకోవాలనుకోవటం కరెక్ట్ కాదు. సో అందరికీ ఆమోదయోగ్యమయ్యే రంగులు కొన్ని ఉంటాయి, అటువంటివి వేసుకోవటం వల్ల అందరికీ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ స్లాబు మనం ఇంటి లోపల బెడ్రూమ్లో పైన చాలా వరకు అందరూ తేలికపాటి రంగులు వేసుకుంటారు, తెలుపు రంగు, లేకపోతే తెలుపులో అనేక రకాలైనటువంటి వర్ణాలు ఉన్నాయి, తెలుపులో అనేక రకాల షేడ్స్ ఉన్నాయి, ఆ షేడ్స్ ఉన్న రంగులు ఏమైనా వేసుకోవచ్చు, లేత రంగులు ఏవైనా సరే వేసుకోవచ్చు. కానీ నాలుగు గోడలకి చుట్టూ మీరు మీకు ఆహ్లాదంగా అనిపించే రంగులు వేసుకోండి. కొంతమంది వాళ్ళ జన్మ నక్షత్రం ప్రకారము, లేదా వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, లేదా వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహ సంచారం ప్రకారము ఏ రంగు వేసుకుంటే బాగుంటుందో ఆ రంగు వేసుకోవటానికి ఇష్టపడతారు. అది భార్య అంటే ఆ రూమ్లో ఆయన ఒక్కరే కాదు కదా, ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉంటుంది, ఆ ఇంట్లో ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా ఉంటుంది. సో ఒక్కొక్క రూమ్లో వాళ్ళ నక్షత్రం ప్రకారమో, లేకపోతే జాతకం ప్రకారమో, లేక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమో ఒక్కొక్క గదికి ఒక్కొక్క రంగు వేయటం అన్నది కరెక్ట్ కాదు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి లేత రంగులు ఏవైనా సరే మీరు వేసుకోండి. కొంతమంది పర్టికులర్గా ఉంటారు, ఆ నక్షత్రం ప్రకారం అదే రంగు కావాలి నాకు అని, అదే మీకు ఆనందాన్ని ఇస్తే అదే వేసుకోండి, దాంట్లో పోయేది ఏముంది? సో లెట్ అస్ నాట్ బీ పర్టికులర్. ఏదైనా సరే మనకి
మంచి అనిపించినప్పుడు చేయటంలో తప్పు లేదు, అది ఇంకొకరికి హాని కలిగించినంత వరకు అందులో తప్పు లేదు. ఓకే, సో సపోజ్ ఒకరికి ఇంట్లో నలుపు రంగు బాగా పనికి వస్తుంది ఆయన గ్రహచారం ప్రకారము, నలుపు రంగు వేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళందరూ వద్దు 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 అంటారు. అయినా సరే నేను వేసుకుంటానంటే వేసుకోవచ్చు, కానీ ఈ ప్రభావం ఆ వద్దు అన్న వాళ్ళ మీద నెగిటివ్గా కనిపిస్తూనే ఉంటుంది. నెగిటివ్ వైబ్స్, అప్పుడు రిలేషన్స్ బాగుండవు కదా, ఎక్కడో గొడవలు అయిపోతూ ఉంటాయి. అందుకని ఆమోదయోగ్యంగా ఉండే ఏ కలర్ అయినా కామన్గా ఉండే ఉంటాయి. అందులో క్రీమ్ కలర్ ఒకటి ఉంది, అంటే బిస్కెట్ కలర్ ఉంది, లేత నారింజ రంగు ఉంది, లేత నీలి రంగు ఉంది, ఇట్లాంటివన్నీ మీరు వేసుకోవచ్చు, దానివల్ల నష్టమేం లేదు. కానీ పైన మాత్రం తప్పకుండా లైట్ కలర్, లైట్ అంటే తెలుపు రంగు, కానీ తెలుపులో ఉండే అనేక షేడ్స్లో ఏవైనా డల్గా ఉండేవి, బ్రైట్గా ఉండేవి కాదు వేసుకోవాలి. దీనివల్ల ఫలితాలు బాగుంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.